నమస్కారం బాబాయ్. చెప్పండి బాబాయ్, మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది? అభివృద్ధి అనేది 0% అయ్యా, శూన్యం. అభివృద్ధి ఏముంది? వారవారం ప్రాజెక్ట్ కట్టాడా? ఏది కట్టాడు? అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా నింపాడా? కృష్ణ బ్యారేజీలో ఒక 4 రోజులు వరదలు వచ్చేసరికి సంవత్సరానికి 10 రోజులు వదిలాడు. తర్వాత 2 నెలలు టిక్ లేదు, పంటలన్నీ ఎండిపోయినాయి. ఏ ప్రాజెక్టులో నీరు ఎంత నిలబెట్టాలి, అసలు ఎంత రైతాంగానికి ఎంత నీరు అవసరం ఏంటి అనేది ఒక ఇది లేదు. ఏదో వచ్చిన పోగేసుకుంటున్నాడు తప్ప ఆ బార్ షాపుల్లో ఆటలు ఇట్లు పోగేసుకోవటం దాచుకోవటం ఏమీ లేదు. పూలు తిట్టినా అడిగామో మంత్రి బాధలు ఇస్తాం, అవి తప్ప రెండోది కనపడతలా. ఆయన పొగడాలి, చంద్రబాబు నాయన తిట్టాలి, అదే అభివృద్ధి. ఆయన జగన్ కనపడేది అభివృద్ధి ఏంటంటే చంద్రబాబు నాయన తిడతాం, ఆయన మందు షాపులు కానించి ఆటి కానించి ట్యాక్స్ రూపాయలు వచ్చేయాము పోగేసుకోవటం, అంత తప్ప ఏమీ లేదు అభివృద్ధి అనేది. అదేవిధంగా చూసుకుంటే ప్రజలకు ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీలో నాకు కనుక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం మెడవని చేసిన ప్రత్యేక హోదా తీసుకొస్తాను. మేడ ఈయన వెళ్ళి వంగలేక 90 ఏళ్ళు ముసలోడుకు మళ్ళీ నరేంద్ర మోడీ మోకాళ్ళు పట్టుకున్నాడుగా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. పాదాలు పట్టుకుంటే సిగ్గేసి మోకాళ్ళు పట్టుకున్నాడు, అదే వంచుతూ అంటే 22 ఎంపీలు ఇచ్చినందుకు నరేంద్ర మోడీ మోకాళ్ళు పట్టుకున్నాడు కదా, అదే ఇంకా వస్తుంది. ఇంకేముందా? ప్రధానంగా చూసుకుంటే నిత్యావసర వస్తువులు కూడా బాగా పెరిగిపోయినాయి. 100% పెరిగినాయి అండి. అది 10 రూపాయలు 100 అయ్యింది, ఈ 90 రూపాయలు ఆయన జేబులోకి వెళ్తుంది తప్ప ఏమీ లేదు. రైతుల పరిస్థితి ఎలా ఉందంటే రైతులు నడ్డీర్చేశాడు, రెండు ధాన్యం డబ్బులు సరిగ్గా లేడు. ధాన్యం కొంటేనేమో మిల్లర్స్ దగ్గరికి వెళ్తే తరుగులు అంట. తరుగేంటి? ధాన్యం పండేది ఎక్కడ పండుద్ది? భూమి పండుద్ది ధాన్యం. దానికి మట్టి వచ్చింది, మశానం వచ్చింది అంటాడండి, తాలు వచ్చింది, తప్పలు వచ్చింది అంటాడు. తాలు తప్ప రాకపోతే గడ్డిలో ఏమొద్దాయా? నువ్వేమన్నా బంగారం తీగలేడు తయారు చేస్తున్నావేంటి? భూమి పండే పంట అది బంగారంలోనే తరుగు అంటాడు. మరి ధాన్యంలో ఏమొస్తే తరుగు తప్పలు తీసేసి 100 రూపాయలు 150 రూపాయలు గవర్నమెంట్ మద్దతు ధర పెంచితే 100 రూపాయలు తరుగు తెస్తాడు. ఈయన 50 రూపాయలు బస్సకు కలిపేది ఏంటి? 1600 నువ్వు ఇచ్చేది, 1600 ఇస్తే ఎరువులు బస్త ఎంత? ఎరువులు బస్త 1750 రూపాయలు, అది కూడా దొరకదు. మళ్ళీ బ్లాగు ఎగబడాలి. ఈ నరేంద్ర మోడీ, ఈ జగన్ కూడా ఇద్దరు ఒకటి దొంగ నా కొడుకులు, వీళ్ళిద్దరికి పడిపోవాలి పిడి. ప్రధానంగా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు భరోసా వేస్తున్నారు, అది ఎంతవరకు సాగుతుంది? రైతు భరోసా నువ్వు చెప్పిన సొల్లి మాటలు ఏంటి? ప్రతి నెల జూన్ మాసానికి ముందు మే నెలలో 15,000 వేస్తానన్నాడు. ఏమేస్తున్నాడు వీడు? 7,500 దిక్కు లేదు వీడికి. 15,000 అన్నవాడు సగానికి సగం 7,500 వేస్తున్నాడు. 6,000 గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇంక ఇటు ఇచ్చేదండి బోడా, ఇడేంటి రైతు భరోసా ఇచ్చేది? 7,500 ఏం మొలక అవరు? కోతకొస్తే రాట్ల 10,000 కోత, నేను ఎకరానికి కోత కోపించా 10,000 రూపాయలు ఇచ్చా. నువ్వు ఇచ్చే రైతు భరోసా ఏంటి 7,500? ఏ ఇంక రైతుకి నువ్వు ఆదుకున్నది ఏంటి? ఆడు బాబున్నప్పుడేమో నాకు రేషన్ కార్డు ఇచ్చారు, ఈడు వచ్చినాక రేషన్ కార్డు తీసేసాడు. గవర్నమెంట్ పథకం నుంచి నాకు వచ్చేది, నా ఫ్యామిలీకి నాకు వచ్చేది 7,500 అడిచ్చేది రైతు భరోసా. నేను ఎంత కడతాను ట్యాక్సీలు లెక్కేసుకోండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2 నెలలకి 400 కరెంట్ బిల్లు కట్టా, అప్పుడే తిట్టుకునేవాడిని 400 వస్తాయి ఇదేంట్రా బాబు అని. ఇప్పుడు 1800 కడుతున్నా, ఎంత దింగ ఎత్తాడు వీటి నెలగా? మా అబ్బాయిలకి అమ్మఒడి లేదు, గవర్నమెంట్ స్కూల్లో చదివించా మా అబ్బాయిని, వీడు అమ్మఒడి ఎత్తాడేమో నేను. అమ్మఒడి లేదు, వీడు అమ్మ పోషడం లేదు, వీడి అమ్మకే ఇటు చలికే లేదు, ఇంకా మాకేం పెడతాడు వీడు? అదేవిధంగా చూసుకుంటే బాబు, ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల వారిగా, కొన్ని జిల్లాల వారిగా కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాన్ని కేంద్రానికి నివేదించింది లేదు. దీనిపైన సీఎం గారు కూడా మౌనంగా ఉన్నారు, దాని మీద మీరు ఈ సీఎం మాట్లాడ్డాయా? ఈ మాట్లాడితే చల్లపల్లి జైలుకి వెళ్తాడు. నరేంద్ర మోడీ ఉన్నంత కాలం ఈ సీఎం ఏం మాట్లాడో, అవసరమైతే వంగలేక మోకాళ్ళు పట్టుకుంటాడు, అది ఒకటి తప్ప ఏమీ తెలీదు. లేదనుకుంటే సూట్ కేసు ఇచ్చి చెంచా కానీ పంపిస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఉన్న ఒక కంపెనీ వచ్చింది లేదు, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన వచ్చేసరికి మన విద్యాశాఖ అధికారి అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ అధికారి అంటే, సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు అయితే దీని గురించి కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తానన్నారు, డిఎస్సీ కాదు మెగా డిఎస్సీ వేస్తున్నారు, దాని మీద
మేఘాటి వేసలేదు, ఏమి లేదయా, వీళ్ళు మేఘాట ప్లబ్బులు పెడతాం తప్ప ఏమి పనికి రాదు. ఈ విద్యాశాఖ మినిస్టర్ తుత్తు తత్త అంటాం తప్ప దాని గురించి వివరం తెలియదు. ఏదైనా చదువుకున్న వండి పెడితే విద్యాశాఖ ఏంటో తెలుసుద్ది, చదవన్న వండి సారా ముందు ఎంగే వండి పెట్టుకుంటే ఇట్టాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మద్రాసులోనే, అమెరికాలో, విజయవాడలో, బెంగళూరులో చదివేవాడు వచ్చి విజయవాడలో ఉద్యోగం చేసాడు సాఫ్ట్వేర్లో. ఇప్పుడే విజయవాడ నుంచి మళ్ళీ ఇక్కడ పీక్ దిగి మళ్ళీ అక్కడ బెంగళూరులో జాయిన్ అవుతున్నారు. ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఇట్లాంటి ప్రభుత్వం ఇలాంటి నాయకుడు సైకో నాయకుడు ఉన్నంతకాలం వలసలు వెళ్ళిపోతారయ్యా. రేపొద్దున మేము కూడా జెండ పీకేయాల్సిందే, తుత్తు తాళేనాడు కూడా జెండ పీకేస్తాడు. ఎందుకంటే బతకలేము ఇక్కడ, నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయిన బతకలేము. ఒక దారి లేదు, ఓ డొంక లేదు. అదేవిధంగా చూసుకుంటే ఈసారి కనుక జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే మీరు కనుక ఏమన్నా ఆస్తులు కొనుక్కున్నా, ఏమైనా కొనుక్కున్నా సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్ గారి దగ్గర ఉంటాయి అన్నారు, సంబంధించినంత వరకు జిరాక్స్ కాపీలు మీకు ఇస్తానంటున్నారు. దాని ఇప్పుడు నా బాబు నా తాత సంపాదించిన ఆస్తి అండి. వీడు మా బాబు పుట్టాడేంటి, వీడి దగ్గర పెడతాయి ఆస్తి. నా బాబు ఆస్తి నా దగ్గర పెట్టడం ఉంటుంది, ఎందుకంటే నేను నా బాబు మొట్టగా పుట్టాడు కాబట్టి. ఈడెవడండి ఆడి దగ్గర పెట్టుకోవడానికి, ఈడెవడా ఆడి దగ్గర పెట్టుకోవడానికి ఈ స్టాంపులు పెడతాం. 10 రూపాయలకి వచ్చేదాన్ని 100 రూపాయలకి నువ్వు అమ్ముకోండు, దానికి ఏమైనా ఉంటుందా వాల్యూ? అదేవిధంగా చూసుకుంటే పర్యాటక శాఖ విషయానికి వద్దామన్నా, పర్యాటకం చంద్రబాబు గారు ముందడుగు వేస్తే పర్యాటక రంగాన్ని జగన్ గారు ఆయన వచ్చినాక పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మంత్రి గారు కూడా మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కింద పనిచేస్తున్నారు రోజా గారు, అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద పనిచేస్తుంది, చెప్పులు ఇప్పి చెప్పులు ఎత్తురా సుబ్బారావుగా, పని చేయట్లేదంటే నువ్వు పనిచేస్తుందిగా, చెప్పులు ఇప్పి చెప్పులు మోయి అంటద్దు. ఇది దీనికి ఆకలిస్తేనేమో రెస్టారెంట్లో పడి జాయింట్లు తింటద్దు. అదేగా మన చేస్తుందిగా పని, ఆ పని ఇంకేం పని చేస్తుంది, చేస్తుందిగా పని. మొన్నేమో న్యూ ఇయర్కి ఏమో అక్కడికి వెళ్ళింది, బెంగళూరు వెళ్ళి పబ్లో డ్యాన్స్ లేస్తుంది, చేస్తుంది పని చేస్తుంది. సాయంత్రానికి ఏమో దమ్ బిర్యానీ తింటాం, ఆ బీచ్లోకి వెళ్ళామో చెప్పులు మోయమంటాం పిఎల్ని, లేకపోతేనే గుళ్ళోకి వెళ్ళామో చెప్పులు వేసుకుని ఫోటోలు దిగటం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడొచ్చేసరికి మనకు వచ్చేసరికి జగన్ గారు ఏం వచ్చినాక దేవాలయాల్లో కూడా భద్రత లేకుండా పోతుంది అంటున్నారు, సంబంధించినంత వరకు ఏ యొక్క దేవాలయాల మీద దాడులు జరిగినా కేసులు లేని పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ మీద. అదేవిధంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అన్ని మత ప్రచారం బాగా జరుగుతుంది చూస్తున్నారు. దాని మీద మీరే తిరుపతి కొండ నాయం చేసాడు అయ్యా, దర్శనానికి వెళ్ళిన వాళ్ళు లక్షణ అంటున్నారు. 2 గంటల్లో అయ్యే దర్శనానికి 20 గంటలు పడుతుంది, అదొకటి. ఈయనేమో బైబిల్ ఇచ్చుకుని ప్రచారం చేస్తాడు, హిందూ మా సాంప్రదాయాన్ని కాపాడుతాను అంటాడు. నిన్నగాక మొన్న ఫెస్టివల్కి ఏమో సెట్టింగ్ వేయించుకున్నాడు. ఏ తిరుపతి వెళ్ళలేపోయావా నువ్వు? నీ బాబు సమయం ఖర్చు పెడతలేదుగా, మా సమయంగా ఫ్లైట్లో వెళ్ళు, ఫ్లైట్లోనే వెళ్ళు కొండకి, అక్కడికి వెళ్ళు వెంకన్న స్వామి దగ్గరికి. ఇక్కడ సెట్టింగ్ వేయించుకోవాలని పనే ఉందా? ఇక్కడ సెట్టింగ్ వేయించుకోవడం, ప్రసాదానికి తింటున్నట్టు ఊరిని టిష్యూ పేపర్లు రాయటం, ఎందుకు నీ పెళ్ళడానికి నువ్వు నటన? మీ నటన అయిపోయింది, ఇంక 80 రోజులు కూడా లేదు, మీకు పాడే కట్టే రోజులు వచ్చేసినాయి. అదేవిధంగా చూసుకుంటే 170 సీట్లు గెలవడం కోసం ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఆ విధంగా చూసుకుంటే చాలా వరకు ఎమ్మెల్యేలుకి సీట్లు ఇవ్వబడంతో వాళ్ళు కూడా తెలుగుదేశానికి మొగ్గు చూపే దీంట్లో ఉన్నారు. దాని మీద మీరే ఉంటారు. 60% కాళ్ళు అవుద్ది వైసీ టీడీపీ పార్టీ అన్నాడు, 80 నుంచి 90% టీడీపీ వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయి టీడీపీలో చేరేస్తారో. ఇది 15 నుంచి 20 స్థానాల్లో దుకాణ సదిరేయటమే, ఏమి లేదు ఇక అది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు, మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు, వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? వీళ్ళకి 165 సీట్లు పక్క వస్తాయనా, మా అంచిన సర్వే ప్రకారం తేలిపోయింది. వాళ్ళకి లే మా అయితే 10-15 ముక్కితే, ఈ కడప జమ్మల మడుగులు కాపాడుకుంటే చాలు, అక్కడే తవరేసేటట్టు ఉన్నారు, పుట్టింట్లోనే తవరేస్తారు. ఇంకా అత్తరింట్లో ఇంకేం కనపడతాడు, ఏమి లేదు, సినిమా అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.